జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఏవీపీ మాజీ అధ్యకులు ప్రస్తుత బజరంగ్ దళ్ జగిత్యాల పట్టణాధ్యకులు చుక్కల ప్రేమ్ సాగర్ సోమవారం 60 మందితో తెరాసలో చేరగా సంజయ్ కుమార్ వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులే యువకులు పార్టీలో చేరుతున్నారని సంజయ్ తెలియజేశారు. తెరాస పార్టీ చేపట్టే అన్ని సంక్షేమ అభివృద్ది పనులకు ప్రజలకు వివరించాలని, పార్టీ అభివృద్దికి కృషి చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో గట్టు సతీష్, భోగ వెంకటేశ్వర్లు, అల్లల దామోదరరావు, దావ సురేష్, ప్రభాత్, సుభాష్, కత్రోజ్ గిరి, జలగం అజిత్రావు, కూతురు శేఖర్, రాజు నరేష్, మొజాహి రిజ్వాన్, ఎల్లా రాజన్న, అనుమల్ల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈరోజు సంజయన్న గారి ఆధ్వర్యంలో మరియు సుభాషన్న గారి ఆధ్వర్యంలో మరియు సురేషన్న గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి మేమంతా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రేమ్ సాగర్ విద్యార్థి నాయకుడు, గతంలో వేరే పార్టీలో పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షునిగా పనిచేసిన, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేరుతున్న సందర్భంగా సాగర్కు, ఆయన మిత్ర బృందానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జగిత్యాల పట్టణ అధ్యక్షులు సతీష్ గారు, గౌరవ పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ శ్రీ భోగ వెంకటేశ్వర గారు, అనుమల్ల సూర్యప్రకాష్ గారు, దామోదరరావు గారు, అదేవిధంగా మా విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకుడు ఉద్యమకారుడైన మా దేవ సురేష్ గారు, సుభాష్ గారు, ప్రభాత్ సింగ్, మిగతా అందరి నాయకత్వంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ప్రేమ్ సాగర్ వారి మిత్ర బృందం చేరుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల కోసం, మరీ ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల కోసం, వారి విద్య కోసం గురుకులాలు స్థాపించి వాళ్ళ దేశంలో ఎక్కడ లేనన్ని గురుకులాలను వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో స్థాపించుకోవడం, ఇప్పటికే పూర్తి స్థాయిలో వాటి నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల కోసం ఉట్రాజిపల్లిలో 33 కోట్లతోటి మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా
అగ్రికల్చర్ కాలేజ్ ఎప్పుడో 10 సంవత్సరాల కింద పెడితే బిల్డింగ్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 22 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కూడా మనం మళ్ళీ అభివృద్ధి చేసుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజీలో తరగతి గదులు, గర్ల్స్ కాలేజీలో, వివిధ గ్రామాలలో కూడా అర్పల్లి అవన్నీ గ్రామాలలో స్కూల్స్, ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయానికి వస్తే కూడా ప్రతి చోట కూడా విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అన్ని చోట్ల కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా పూర్తి పారదర్శకతతోటి, ప్రభుత్వ డబ్బు అంటేనే ప్రజల డబ్బు కాబట్టి ఎక్కడా దుర్వినియోగం కాకుండా నిధులు కూడా విడుదల చేస్తున్నది ఈ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గానికి మరొక బీసీ గురుకులం కూడా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రేమ్ సాగర్ పట్టణ బజరంగ దళ అధ్యక్షుడిగా కూడా ఉండే, తెలంగాణ రాష్ట్రం అంటేనే అన్ని మతాలు అన్ని కులాలు ఒక సంగమం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది హైదరాబాద్ స్థిరపడి ఉన్నారు. మనం చూస్తూ ఉంటే మార్వాడీస్, రాజస్థానీలు, మహారాష్ట్ర వాళ్ళు, కన్నడిగాస్, టమిలియన్స్, మలయాళీస్ అందరు కనబడతారు. అన్ని మతాల వాళ్ళు కనబడతారు, సిక్కులు, జైనులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. ముఖ్యమంత్రి గారు కూడా సర్వమత శ్రేయస్సు కోసం పాటుపడతారు కాబట్టి వారు కూడా ఒక సెక్యులర్ ప్రభుత్వం ఉంది, దీని ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అంతది, ఎక్కడ కూడా మత ఘర్షణ లేకుండా ఉంటాయి అని చెప్పి ఇవాళ మా పార్టీలో ఉన్నందుకు వారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తారు. మన జగిత్యాల ప్రాంతాన్ని ఎన్నోసార్లు నేను రాజకీయాలకు వచ్చినాక అధికారులు చెప్తారు చాలా సున్నితమైన ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ మత ఘర్షణలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తారు. ఇక్కడ ఇటు హిందువులు కానీ ముస్లింలు కానీ చాలా నాయకులు సమయంతో ఉంటారు, అక్కడక్కడ చీడ పురుగులు అంతటా ఉంటారు, కొంత మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు, దానికి అప్రమత్తంగా ఉండాలి. మా ముసల్మాన్ భాయ్ వస్తే బౌద్ధర్ గుజరాం వారు ఓలోబి హమేషా సాధ్యరే, వారు హిందువులు, హిందువులు కూడా అందరు కూడా కలిసి ఉంటారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఇవాళ ముందడిపోతుంది. ఇవాళ ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తారో సెక్యులరిజం గురించి, మతోన్మాదం గురించి, అసలు వాళ్ళు అధికారంలో సమయంలో ఎక్కువ మత కలవాలి అది, అసలు వాళ్ళ వల్లనే ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం ఎన్నోసార్లు ఇవన్నీ రెచ్చగొడుతూ ఉంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పాటుపడుతుంది, ఇటు హిందువులు కానీ అటు ముస్లింలు కానీ. కాబట్టి ఇవాళ 4 సంవత్సరాలు 4 నెలలు గడిచినా కానీ ఎక్కడ కూడా అడప దడప ఇట్లాంటి శక్తులు ప్రేరేపించినాయి తప్ప ఎక్కడ కూడా మత ఘర్షణలు రాకుండా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ అంటేనే మన తెలంగాణ గుండెకాయ, అక్కడ మన ఆర్థిక, మన ఫైనాన్షియల్ క్యాపిటల్, అది ఏదైతే అక్కడ బాగుంటేనే ఆ నిధులు మరి మనకు వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏదైతే పనులు చేస్తుందో అదేవిధంగా మన ఎంపీ గారి చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులు ఇంత పెద్ద మొత్తంలో యువత వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ వారికి